ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. రెండు వందల రోజులు 3000 కిలోమీటర్లు ప్రజా ప్రస్థాన పాదయాత్రలో వైఎస్ షర్మిల. రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించిన మహిళా నాయకురాలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, దేశానికి ఆదర్శనీయం. ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీలో 53 మందికి చెక్కుల పంపిణీ. ప్రభుత్వ జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసికంగా కృంగిపోతున్నట్లు ఆవేదన. మహిళలను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం పుణ్య కార్యక్రమమని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయంలో 53 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల ద్వారా 53 లక్షల పైచిలకు విలువగల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టిందని, నిరుపేద ఆడపడుచులకు అండగా ఈ పథకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఇంత మంచి ముఖ్యమంత్రిని ప్రజలు మరోసారి అండగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, కౌన్సిలర్లు, రెవెన్యూ అధికారులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాసంక దేశంలో మనకి దేవుడు జన్మ ఇచ్చాడు. ఈ జన్మదేవుడు 4 మంచి మాటలు మాట్లాడితే ప్రజలు వస్తారు. కానీ నోరుంది కదా, నేను ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు. ఆ మాట్లాడే భాష మీరేనండి, మమ్మల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఆ భాష అంటే ఒకసారి బాధ కలుగుతుంది. ఆ భాష అంటే ఏంటిది? ఈ రాజకీయ రంగంలో, ఈ ప్రజాసంఘ దేశంలో ఇతర పార్టీలు అది వేరే పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే బాధ తప్ప నేను చేసే పరిస్థితి లేదు. కొందరు అంటారు ఏం అభివృద్ధి జరిగిందంటారు, అసలు ఏం పట్టించుకోవడానికి మాట మాట్లాడుతున్నారు. ఒకవేళ మేము పట్టించుకోకపోతే, మేము ఆలోచించకపోతే ఈ 15 కోట్ల 60 లక్షలు 4500 ముఖ్యమంత్రి సాయనిధి మీరు లేవడం, నేను ఎదురు పట్టకపోవడం, ఆ చెక్కులు లేవడం మీకు పంపిణీ చేసే కార్యక్రమం ఇది. పట్టించుకుంటే అయిందా, పట్టించుకోకపోతే అయిందా? ఒక్కసారి భేదం చేసుకొని మీరు మీరు వచ్చిన 50 వందల మందికి చెప్పాల్సిన బాధ మీపై ఉంది. ఏదైనా పని కాకపోతే పెద్ద ఎత్తున చెప్తారు వాట్సాప్లలో. ఒకనాడు మెడికల్ కాల్ చేస్తే మేము పోరాటం చేస్తే వచ్చింది అన్నారు ఒక పార్టీ. ఆ పార్టీ పేరు చెప్పదలుచుకోలేదు. మొన్న కొంత ఆలస్యమైతే ఎమ్మెల్యే గారు చేయలేకపోతున్నారు.
ఆనాడు మెడికల్ కాలేజ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఇంకో ప్రభుత్వం సంబంధం లేకుండా ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఈరోజు కొంత ఆలస్యమైతే మీరందరూ చూశారు ఎంపీ గారు నేను ఢిల్లీకి పోయా ప్రయత్నం చేశా మొన్న కూడా ఒక ప్రాబ్లం ఏర్పడితే మన మంత్రి గారు ఒకనాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీ రోడ్ మెడికల్ కాలేజ్ ఇస్తే మధ్యలో కొంచెం ప్రాబ్లం ఏర్పడితే ఎంపీ గారు నేను ఢిల్లీ పోయి మళ్ళీ మొన్న పది రోజుల కింద ప్రాబ్లం ఏర్పడితే మన మంత్రి హరీష్ రావు గారు అదే విధంగా దాని వెంట మన పార్లమెంట్ సభ్యులు మన మేము కూడా ఎన్నికల సమయంలో మునుగోలు ఉంటే రోజు మాకు ఫోన్ చేసుకుంటూ దీన్ని ప్రయత్నం చేయండి అంటే మన హరీష్ రావు గారు దాదాపు కేంద్ర ప్రభుత్వం అధికారులతో కేంద్ర ప్రభుత్వంతో కనీసం ఒక 30 గంట మాట్లాడి మీకు తెలుసు మెడికల్ కాలేజ్ మనం సాధించుకున్నాం ఇలా మెడికల్ కాలేజ్ వచ్చిందంటే రేపు మన పిల్లలు రేపు ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ చదివే అవకాశం కలిగింది అదే కేసీఆర్ కేటీఆర్ ఉండమైతే దానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హరీష్ రావు గారు అనుకోండి ఎంపీ గారు అనుకోండి నేను అనుకోండి అది సాధించినము అది మామూలు మాటన మరి ఏనాడైతే రాలేదో మరి చాలా ఈనాదీనాదిగా మాట్లాడిన నాయకులు వచ్చిన తర్వాత మరి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడకపోతున్నారు ఇది మీరు సెల్లులో చూసినప్పుడు అర్థం చేసుకున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది ఇలా మంత్రి నుంచి నేరుగా అంతర్గామకు పిలిచి పెద్ద ఎత్తున మంత్రి చేయడం జరిగింది పనులు కూడా 2 నెలల్లో మొదలైతే ఆ బ్రిడ్జి కూడా ఏమన్నారు ఇంకా అయితే లేదన్నారు చేసేవాళ్ళు కాదు చూసేవాళ్ళు కాదు మంత్రులు చేసేవాళ్ళు కాదు తెచ్చేది కాదు ఈ మంత్రులకు అంతరం పిలిచి నా ఆలోచన ఎవరు రాలేదు స్వాతంత్రం వచ్చి 8 రోజులైనా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు రాని ఆలోచన నాకు 2014 ఇచ్చిన తర్వాత మనకి ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ చేస్తే ఇవాళ హైదరాబాద్ కానీ పెద్దపల్లి కానీ కరీంనగర్ పోతే 18 కిలోమీటర్లు తగ్గుతుంది త్వరగా పోతాం కరీంనగర్ ఇప్పుడు గంటనగర పడితే ఈ బ్రిడ్జ్ అయితే మనం 40 నిమిషాల కరీంనగర్ పోతాం 18 కిలోమీటర్లు పోకుండా రాడంటే 36 కిలోమీటర్లు తగ్గితే మనకి ఎంత దగ్గర పడుతుంది ఎంత డబ్బు అవుతుంది అది నేను ప్రయత్నం చేస్తే ఆ గోదావరి గారు పోయి ఏదో తూతు మంత్రంగా ఇది ఎప్పుడైతే దానికి ధర్నా చేశారు ధర్నా మీరు చేస్తే రాదు కదా నేను మీ ప్రయత్నం అనుకోమడ్డా నా ఆలోచన నాది నేను ప్రయత్నం చేశాను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మంజూరు చేశారు టెండర్ వేశారు సర్వే నడుస్తుంది అది త్వరలోనే బాగుంటుంది దయవల్ల దానికి కార్యక్రమం మొదలవుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రారంభించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది రాజకీయాల్లో మహిళా నాయకురాలు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రికార్డుగా చెప్పుకోవచ్చు వైఎస్ షర్మిలమ్మ ప్రజాప్రస్థానం పాదయాత్ర 200 రోజు ధర్మారం నైట్ క్యాంపు నుండి మొదలై హాజీపూర్ మండలంలో కొనసాగింది దారి వెంట ఆమె ప్రజలకు అభివందనం చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలను ఒప్పించే విధంగా ఆమె ప్రసంగం కొనసాగింది రైతుల కోరిక మేరకు ముల్కల్ల గ్రామంలో ఎడ్ల బండిని నడిపిన షర్మిల అడుగడుగున ప్రజా నిరాజనాలతో తన పాదయాత్రను ముందుకు సాగించింది ఈ నేపథ్యంలో హాజీపూర్ గుడిపేట ముల్కల్ల వేంపల్లి మంచిర్యాల నుండి బొక్కలగుట్ట నైట్ క్యాంపు వరకు కొనసాగింది భారతదేశ జనాభాలో 60% ఉన్న బీసీలకు సంస్థాగతంగా రిజర్వేషన్లు కేటాయించడమే కాకుండా
జస్టిస్ రోహిణి కమిషన్ కు కాలపరిమితి విధించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ గుమల శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థాగతంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో 2015 వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ కు కాలపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 6 ఏళ్లు గడిచినప్పటికీ కమిషన్ పర్యటించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. దేశంలో 60% ఉన్న బీసీల గణంగల ఆధారంగా రిజర్వేషన్లు పెంచడమే కాకుండా జస్టిస్ రోహిణి కమిషన్ కు కాలంతో విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్య వేదిక కో కన్వీనర్ సంఘం లక్ష్మణ్, నాయకులు కుమార్, వేమల కిరణ్, మొగిలి రాజేందర్, రామకృష్ణ, కృష్ణమూర్తి, శ్రీపతి రాజన్న, ఇందారం కిరణ్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. దేశ జనాభాలో 60% బీసీ జనాభా ఉంటే దేశంలో బీసీ కులాల సంఖ్య 4500. ఈ దేశ జనాభాలో 4500 బీసీ కులాలు ఉన్నాయి. మరి బీసీ సంఘాల డిమాండ్లలో ఒకటైనటువంటి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపు, వాటిని వర్గీకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో బీసీ సంఘాల యొక్క డిమాండ్కు తలుక్కినటువంటి కేంద్ర ప్రభుత్వం 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ రోహిణి కమిషన్ స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు పెంపు వాటిని ఏపీసీడి గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి క్షేత్రస్థాయిలో పర్యటన కోసం అని చెప్పి 2017లో రోహిణి కమిషన్ వేస్తే, మరి కమిషన్ వేసి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి కమిషన్ యొక్క క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి దాఖలాలు లేకపోవడం అంటే ఇది కేవలం బీసీలను మభ్యపెట్టడమే అవుతుందన్న విషయం బీసీ సమాజం ఒకసారి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలుగా మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి అనేక బీసీ సంఘాలు అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నది. మరి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మరి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మరి బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన ఇస్తూ మరి మా యొక్క నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ రోహిణి కమిషన్ మరి క్షేత్రస్థాయిలో పర్యటించే బీసీలలో ఉన్నటువంటి మరి అనేక అట్టడు వర్గాల్లో ఉన్నటువంటి బీసీ కులాలకు న్యాయం జరగాలంటే మరి రోహిణి కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి మరి త్వరగతిన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అలాగే ఆ యొక్క కమిషన్కు కాలపరిమితి విధించి మరి బీసీల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మరి బీజేపీ బీసీల ప్రజా వ్యతిరేక పార్టీగా మరి భావించాల్సి ఉంటుంది. మా ఆకాంక్షను గుర్తించి మరి యొక్క కమిషన్ నివేదిక త్వరగా అందించి మా యొక్క ఉద్యమ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాతనపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు భగత్ సింగ్ నగర్ లో వార్డు కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ ఆధ్వర్యంలో కాలనీవాసుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ బోరగాల అశోక్, మున్సిపాలిటీ ఓ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమయ్య, సింగరేణి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా రమేష్ బాబు, 1వ వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య, 3వ వార్డు కౌన్సిలర్ కొక్కుల శ్రవంతి, సతీష్ సీసీ కెమెరాలను స్విచ్ ఆన్ చేసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్, మున్సిపాలిటీ చైర్పర్సన్ కౌన్సిలర్ డాక్టర్ రాజా రమేష్ ను మాట్లాడుతూ, ఇటీవల పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నందున ప్రజలు స్వచ్ఛందంగా ఎవరి లైన్లో వారు వార్డు కౌన్సిలర్తో కలిసి ఈ కాలనీవాసులలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగలను పట్టుకోవడం కోసం పోలీస్ శాఖ అధికారులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు దండరాజిరెడ్డి, తూము చంద్రయ్య, పోగుల లచ్చన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈ గత కొన్ని రోజులుగా రామకృష్ణాపూర్ పట్టణంలో మరి కోల్వెంట్ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో కాలనీ వాసులు, భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు 5 కెమెరాలు పెట్టేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పనిని అందరు వార్డు కౌన్సిలర్లు కూడా ఆదర్శంగా తీసుకొని వారి వార్డులలో అట్లీస్ట్ ఒక లాస్ట్ ఒక 5 కెమెరాలన్నా ఫిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కెమెరా సమర్చడం జరిగిందో దానికి ముఖ్యంగా ముందుకు వచ్చినటువంటి కౌన్సిలర్ ప్రేమలత రాజేష్ గారికి ముఖ్యంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి జంగం కళాగారు చైర్పర్సన్ గారికి, అలాగే ఎస్ఐ గారు టౌన్ అశోక్ గారికి, సీనియర్ మోస్ట్ లీడర్ కాళ్ళ సమ్మన్న గారికి, వైస్ ఛాన్సలర్ విద్యాసారణ గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్న ఉద్దేశం ఏంటంటే కెమెరా సమర్చడం అనేది నిన్న మొన్న మన అందరం చూస్తున్నాం గత నెల నుండి ఆల్మోస్ట్ దొంగలు పడడము, కొంతమంది వస్తువులు పోవడము, బంగారం పోవడం, డబ్బులు పోవడము, సరే ఇవన్నీ మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోగలుగుతాము పెద్ద లెక్క కాదు. కానీ ఇంతకుముందు అన్న చెప్పినట్టు ప్రాణానికి ఏమైనా హాని జరిగితే ఆ తీసుకునే దొంగతనం చేసే సమయంలో చాలా నష్టం జరుగుతుంది, తిరిగి రాని నష్టం జరుగుతుంది. కాబట్టి మనం కెమెరా సమర్చడం వల్ల సమాజానికి కానీ దొంగలకు కానీ మనం తప్పు చేస్తే దొరుకుతాము అనే చెప్పి ఒక ముఖ్య సందేశం వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందేశాన్ని ప్రతి ఒక్క వాడలో ముఖ్యంగా మన సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సహకరించి వారి వీధులలో వారి కౌన్సిలర్లకి సహకారం అందించి అందరూ కూడా కలిసికట్టుగా తల ఎంతో అంత వేసుకొని ప్రతి లైన్కి ఒక కెమెరా అమర్చేటట్టు చేస్తే ఖచ్చితంగా మన సమాజం, మన పోలీస్ వారి యొక్క కన్నుసైలో నడుస్తుంది అందరికీ తెలుసు. 22 వార్డులోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా బాధ్యత వలన అంటే ఎవరన్నా దొంగలు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వస్తే రాళ్లవాగులో చెత్త డంపింగ్తో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సమీప రెడ్డి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సేకరించిన చెత్త మొత్తాన్ని సమీప రాళ్లవాగులో విచ్చలవిడిగా పడేస్తున్నారు. ప్రతిరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్త మొత్తాన్ని విచ్చలవిడిగా వాగులో డంప్ చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి వచ్చే మెడికల్ వేస్ట్ ను సైతం ఇక్కడ పడేసి రాత్రివేళ నిప్పంటిస్తున్నారు. ఫలితంగా వచ్చే దుర్వాసనతో రెడ్డి కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు. చెత్త డంపింగ్లో సరైన ప్రణాళిక లేకపోగా విచ్చలవిడిగా కొనసాగుతున్న వ్యవహారంతో శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మంచిర్యాల మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ సంజీవ్ వెల్లడించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ విరుద్ధంగా కొనసాగుతుందని ఆయన విమర్శించారు. ఎందుకు సంబంధించి మున్సిపాలిటీ పరంగా ఎలాంటి ప్రణాళిక లేకపోవడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాళ్లవాగులో ఇష్టానుసారంగా చేస్తున్న చెత్త డంపింగ్ను నిలిపివేసి ఒక నిర్దిష్టమైన చర్యను చేపట్టాలని డిమాండ్ చేశారు. కేబుల్ ప్రేక్షకులకు, మంచిర్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులో గత కొన్ని రోజులుగా కొన్ని సమస్యలతో బాధపడుతున్నాం. అది ఈ సమస్యలన్నీ సిటీ కేబుల్ దృష్టికి తీసుకొచ్చి సిటీ కేబుల్ ద్వారా సంబంధిత అధికారులకు ద్వారా తెలియజేసి వాళ్ళ ద్వారా పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో ఈ సిటీ కేబుల్ దృష్టికి ద్వారా మీకు అధికారుల దృష్టికి తేవడం జరుగుతుంది. మరి ఏదైతే ఇదివరకు గతంలో బైపాస్ రోడ్లో ఇష్టం వచ్చినట్లుగా మున్సిపాలిటీ వాళ్ళు కానీ బయట ఇతర వ్యక్తులు కానీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఇక్కడ డంపు చేస్తే వాళ్ళ గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగానే మొత్తం కాలనీ అంతా పొగంతా కమ్ముకుపోయి సాయంత్రం పూట
శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యే వాళ్ళం, అంత ఇబ్బందులు పడే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులకు గురయ్యే వాళ్ళము. అట్లా చాలా రోజులు ఈ సమస్య ఉండడం వల్ల మళ్ళీ నేను కౌన్సిలర్గా గెలిచినాక కొంతమంది యువకులను తీసుకొని నేను ఒక వారం రోజుల పాటు అక్కడ కాపలా ఉండి ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా అని దాన్ని నియంత్రించి తద్వారా నిప్పు కూడా లేకుండా మొత్తానికి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్ళీ గత 4 వారం రోజులుగా కొంత మెడికల్ వేస్ట్ కానీ ఇంకా ఇతర చెత్త చెదారం తీసుకొచ్చి ఎక్కడ వారు బయట మంచిర్యాల పట్టణం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ బైపాస్ రోడ్లో పడేస్తున్నారు. మళ్ళీ దాన్ని ఎవరొకరు కాలబెట్టడం వల్ల ఈ పొగతోని మళ్ళీ సేమ్ మళ్ళీ ప్రాబ్లం అంతా మొదటికొచ్చింది. దీని మీద మళ్ళీ అట్లా అంతేకాకుండా రెడ్డి కాలనీలో కుక్కలు పందుల విడుదల కూడా బాగున్నాయి. ఈ గతంలో కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తేవడం జరిగింది. కానీ మరి ఏదైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ఈ కుక్కలను తీసుకుపోయి చంపేస్తున్నారని మా మీద కేసులు వేస్తున్నారని అధికారులు కొంచెం వెనకడిగేస్తున్నారు. సరే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇక్కడ కుక్కలు పందులు కుక్కలు చేయబట్టి ఏమవుతుందంటే చాలా మందిని కరుస్తున్నాయి. ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్లి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలన్న భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలు రోడ్డు మీదకి రావాలన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ రెడ్డికాల్లో ఇప్పటికే ఇద్దరిని కరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే పందుల వల్ల కూడా మళ్ళా వ్యాధులు ప్రబలిల్లే అవకాశం ఉందని చెప్పి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఈ సిటీ కేబుల్ ద్వారా మేము అధికారులకు ఒకటే కోరుతున్నాము, ఈ కుక్కల పందులను నియంత్రించి ఆ బైపాస్లో కూడా చెత్త చెదారం వేసి కాలబెట్టకుండా మమ్మల్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాము. కొమరంభి మాసిఫాబాద్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలకు కేటాయించాలని, జీవో నెంబర్ 370 రద్దు చేయాలని, స్థానికత మా జన్మ హక్కు అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 317 రద్దు చేసి తమ కుటుంబాలకు బాసటగా నిలవాలని పేర్కొన్నారు. 317 జీవో వల్ల తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసికంగా తాము కృంగిపోతున్నామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం తమపై దృష్టి సాధించాలని, లేని ఎడల ఏ ఉద్యమానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి నిర్మల్ డిస్ట్రిక్ట్లో నా సోన్ అంటే నిజామాబాద్ దగ్గర బార్డర్, మాది నా లోకాలిటీ ఏమో నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉంది. నేను వర్క్ చేసేదేమో బెజ్జూర్ మండల్ బారేగుడ, దాదాపుగా 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా నేను. ఈ 300 కిలోమీటర్స్ దూరంలో నా ఫ్యామిలీ, నా పిల్లలు అందరు అక్కడ, నేను ఇక్కడ. ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ పెంచుకుందామంటే వాళ్ళు ఇక్కడ లోకల్ అవుతారు, అక్కడ నాన్ లోకల్ అవుతారు. మరి ఎక్కడ ఉండాలి మేము? మేము ఈ డిస్ట్రిక్ట్ లో నాన్ లోకల్, మా పిల్లలేమో ఆ డిస్ట్రిక్ట్ లో నాన్ లోకల్. మేము ఎక్కడ ఉండాలి? మాకు మా స్థానికత కావాలి. ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు చేయమంటారు? ఎప్పుడు అన్ని సంవత్సరాలు చేసి మా స్థానిక జిల్లాలకు పంపిస్తామంటే మేము రెడీగా ఉంటాం. కానీ సంవత్సరాలు ఇంకా నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. 2057లో రిటైర్మెంట్ అవుతా. 2057 ఇంకా 30 సంవత్సరాలు ఉంది నాకు సర్వీస్. 30 సంవత్సరాలు ఇక్కడనే పనిచేయాలన్నా? నాకు పుట్టబోయే పిల్లలు ఇక్కడనే చదివితే ఇక్కడ వాళ్ళకి అవుతారు. నిర్మల్ బాసర్ జోన్, ఇది కాళేశ్వరం జోన్. డిస్ట్రిక్ట్ చేంజ్ అవుతుంది, జోన్ చేంజ్ అవుతుంది. దీన్ని ముఖ్యంగా తెచ్చాను జీవోని, ఈ 370 జీవోని ఎవరు తెచ్చారో వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మమతా మేడం చెప్తున్నాను, లోకాలిటీ ఆధారంగా స్థానికత ఆధారంగా ట్రాన్స్ఫర్ జరిగినాయని చెప్పిండ్రు. 33 జిల్లాల్లో టీఎన్జిఓ ఆఫీస్ల ముందర నేను ముక్కు రాక్తా స్థానికత ఆధారంగా ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 మీటర్ మేర నేను ముక్కు రాక్తా. 33 జిల్లాల్లో టీఎన్జిఓ ఆఫీస్ల ముందర నేను ముక్కు రాక్తా. మీరు నాకు సమాధానం చెప్తారా? లోకాలిటీ ఆధారంగా మీరు ట్రాన్స్ఫర్ జరిగినాయని మీడియా ముఖంగా మీరు చెప్పిండ్రు. 317 జీఓని చాలా పకడ్బందీగా న్యాయబద్ధంగా అమలు చేస్తామని మమతా గారు, టీఎన్జిఓ రాష్ట్ర నాయకులు చెప్పిండ్రు. ఎల్బీ నగర్కి ట్రాన్స్ఫర్ అయితే కూకట్పల్లి నుంచి ఎంత దూరం సార్? సాయంత్రం లోపు ట్రాన్స్ఫర్ అయిపోయి రద్దు చేయించుకుంది.
వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్ అయితే దాన్ని పొడిగించుకున్నారు. వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? నాయకులకు మాత్రమే న్యాయం జరుగుతుందా? మేమందరం గ్రౌండ్ ఒకే కుటుంబమని పేర్కొంటున్న సింగరేణి యాజమాన్యం కార్మికులే లక్ష్యంగా దొంగలు వరుసగా దొంగతనాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నా కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మందమరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాలు పైబడిన క్వార్టర్లకు మరమ్మతులు నిర్వహించడం లేదని, సరైన తలుపులు, ప్రహారీ గోడ, వీధి దీపాలు లేకపోవడంతో కార్మికులను లక్ష్యంగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు పార్వతి రాజురెడ్డి, నాయకులు వెల్ది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా దొంగలు పడుతున్నారు, దొంగతనాలు అవుతున్నాయి అని ఏసీపీ సిపి గారి ఆదేశంతో పోలీస్ డిపార్ట్మెంటే ప్రచారం చేస్తున్నది. అప్రమత్తంగా ఉండండి, దొంగలు వచ్చిండ్రు, దొంగతనాలు జరుగుతున్నాయి, తలుపులు గట్టిగా పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది, ఎక్కడెక్కడి నుండి వచ్చి దోచుకొని పోతారు కార్మికుల సమస్యలు, కార్మికుల ఆస్తులు. సింగరేణి మేనేజ్మెంట్కి మేము ఒకటే చెప్తున్నాం, వంద సంవత్సరాల కింద పెట్టిన డోర్లు తలుపులు ఉన్నాయి, తలుపుకు దొంగ ఒక తన్ను దంతే మూడు ముక్కలైతాంది తలుపు, గట్టిగా తలుపులు లేవు. ఇంకో సిగ్గుమాలిన విషయం ఏంటంటే డీటైప్ క్వార్టర్లకు కంపౌండ్ వాల్స్ లేవు. బంగ్లా ఏరియాకు కంపౌండ్ వాల్ ఉంది, గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నారు, గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నారు. నా కార్మికులకు గేట్లు లేవు, గోడలు లేవు, కంపౌండ్ వాల్ లేవు. కంపౌండ్ వాల్ కట్టుకున్నా కూడా ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎందుకు కట్టుకుంటానమని సబ్బళ్ళు, పారలు, బండలు గుంజుకొని పోతున్నారు. ఇది సింగరేణి బాధ్యత కాదా? డీటైప్ క్వార్టర్ కంపౌండ్ వాళ్ళు పెట్టద్దా? కంపౌండ్ వాళ్ళు లేకపోవడం వలన దొంగ వస్తాండా పోతాండా ఎవరు వస్తుండో తెలియదు. ఇవాడ దొంగ వచ్చినా కూడా నువ్వు ఎవరే అంటే ఏం లేదు ఇట్లా పోతున్నా అంటున్నాడు. కంపౌండ్ వాళ్ళు ఉండి గేట్ ఉంటే పసిగట్టే అవకాశం ఉంటుంది, అదొకటి. రెండోది, దొంగతనాలు జరుగుతున్నాయని సిపి గారు చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంటే చెప్తున్నది. స్ట్రీట్ లైట్ ఉన్నాయా? మొత్తం బస్తీలలో, కార్మికుల బస్తీలలో స్ట్రీట్ లైట్లు ఉన్నాయా? గతంలో అంటే ట్యూబ్ లైట్లు పెట్టిన ఎర్ర బల్బు పెడితే కరెంట్ ఎక్కువ కాలుతున్నాయి. ఇవాళ ఏమున్నది? ఎల్ఈడి ల్యాంప్ తోటి అది 10 బల్బులతోటి ఇది ఒక్క బల్బు సమానం, అటువంటి లైటింగ్ ఉంది. స్ట్రీట్ లైట్ పెట్టడం లేదు. ఎన్సీ టైప్ వరకు టైల్స్ వేస్తున్నారు, మరి మిగతా కార్మికులకు కూడా టైల్స్ వేయాలి కదా? డి టైప్ క్వార్టర్లు కూడా టైల్స్ ఎందుకు వేస్తలేరు? సీలింగ్ పెట్టాలి, ఎండాకాలం అయిపోయింది, చలికాలం వచ్చింది, దోమలు వస్తాయి జాగ్రత్త, దోమలు కుట్టాయి జాగ్రత్త అని హాస్పిటల్ వాళ్ళే చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. ప్రతి క్వార్టర్కు మెష్ కట్టండి, ఎందుకు కట్టలేరు? దోచుకొని దండుకోండి అని వాళ్ళ 2 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. మరి మా కంపెనీ కార్మికుల రోడ్లు సరిగ్గా లేవు, ఇంటర్నల్ రోడ్లు కూడా వేయలేదు. అదే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు వందల రోజులు 3,000 కిలోమీటర్లు ప్రజా ప్రస్థాన పాదయాత్రలో వైఎస్ షర్మిల, రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించిన మహిళా నాయకురాలు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్, దేశానికి ఆదర్శనీయం, ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీలో 53 మందికి చెక్కుల పంపిణీ. ప్రభుత్వ జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసికంగా కృంగిపోతున్నట్లు ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.